హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆర్ కేస్ ఇన్ దిస్ వీడియో ఇంగ్లీష్ త్రూ స్టోరీస్ లర్నింగ్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్ అంటే కథల ద్వారా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అంతకన్నా ముందుగా మన ఒక టెక్నిక్ గురించి డిస్కస్ చేసి నెక్స్ట్ ఇందులోకి వెళ్దాం సో ఇక్కడ చూడండి మనకు ఫేమస్ కన్స్ట్రక్షన్స్ కనబడుతున్నాయి లైక్ ఐఫిల్ టవర్ చార్మినార్ తాజ్మహల్ ఇలాగ వీటిని మనం చిన్నప్పుడు లేదా కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఈ బొమ్మలు చూసి అలా అలాగా ఇమిడియేట్ చేస్తూ మళ్ళీ చక్కని బొమ్మలు పక్కన గీస్తూ ఉంటారు కదా సో ఇలాగే లాంగ్వేజ్ కూడా మనం కథల ద్వారా కానీ లేదంటే ఏదైనా స్పీచెస్ ద్వారా కానీ వింటూ అందులో ఉన్నటువంటి ఒకకాబిలీ వర్డ్స్ని చక్కగా కట్ కాపీ పేస్ట్ అనే మెథడ్ అప్లై చేసి ఎందుకంటే మనకు ఎడిట్లో కట్ కాపీ పేస్ట్ రెగ్యులర్గా కంప్యూటర్లో చూస్తుంటాం కదా నిజానికి అదే టెక్నిక్ మన భాష కూడా వర్తిస్తుంది ఎందుకంటే కొత్త ఒకకాబిలి కానీ లేదంటే ఆ వర్డ్స్ యూసేజ్ కానీ మనం వినకుండా చదవకుండా రాదు కదా అందుకని ఎట్ ఫస్ట్ వీ నీడ్ టు లెర్న్ త్రూ స్టోరీస్ ఆర్ న్యూస్ పేపర్ మ్యాగజైన్స్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు లర్న్ ఫ్రమ్ ఏ స్టోరీ రైట్ సో దీనికన్నా ముందుగా ఈ టెక్నిక్ మళ్ళీ చెప్తాను ఒకసారి కట్ కాపీ పేస్ట్ కట్ కాపీ పేస్ట్ మనం నేర్చుకునే తెలుగు లాంగ్వేజ్ కూడా గమనిస్తే కనుక ఇలాగే వస్తాం మనకు ఎందుకంటే కొన్ని కొన్ని వర్డ్స్ని వింటాము గమనించండి ఆ వర్డ్స్ని మనం స్టేట్మెంట్ నుంచి ఎవరన్నా వాడినా న్యూస్ పేపర్లో చదివినా ఆ ఓన్ని కట్ చేసి అంటే అక్కడి నుంచి తీసుకొని ఓకే మన బొరలో కాపీ చేసుకుంటాం ఆ తర్వాత అవసరం వచ్చినప్పుడు అదని పేస్ చేస్తుంటాం అలా ఎప్పుడైతే ఈ స్టాక్ పెరుగుతూ ఉంటుందో మనలో ఈ లాంగ్వేజ్ పట్ల సామర్థ్యత అంటే ఆ సామర్థ్యం కెపాసిటీ కూడా పెరుగుతుంది చక్కగా మన ఓన్ గా ఆ వర్డ్స్ ని కన్వర్ట్ చేసుకుంటూ సమయానికి సందర్భాన్ని తగిన విధంగా వాడుతుంటాం ఐ మీన్ టు సే దాట్ వీ కెన్ రైజ్ టు ఎనీకేషన్ బై సిచ్యుయేషన్ ఇప్పుడు ఈ వీడియో మనం చూడబోయే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఒక కథ కనబడుతుంది చూడండి ద మ్యాజిక్ పాట్ ద మ్యాజిక్ పాట్ ఈ లింక్ నేను ఇదే వీడియోలో కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్న లింక్ అదే విధంగా ఇక్కడ కూడా కనబడుతుంది మ్యాజిక్ లింక్ పాట్ ద మ్యాజిక్ పాట్ లింక్ ఈ స్టోరీ యూట్యూబ్ లో దొరుకుతుంది అది నిజానికి ఎవరు ఐ మీన్ దాన్ని పోస్ట్ చేసారు కూడా నాకు తెలియదు చూడలేదు కానీ కథ చాలా బాగుంది దాని నుంచి మనం కొన్ని లాంగ్వేజ్ పరమైన టిప్స్ నేర్చుకోవచ్చు అందుకని ముందుగా మిమ్మల్ని కోరేది ఏమంటే ఆ కథ వినండి ఫస్ట్ ఓకే అది విన్న తర్వాత దీనికి సంబంధించిన ఒక ఎక్ససైజ్ ఇచ్చాను అసైన్మెంట్ నెక్స్ట్ రైల్లో ఉంటుంది అది కూడా అసైన్మెంట్ తీసుకున్న తర్వాత కథ వినండి ఫస్ట్ ఇది కథ తెలిసింది కదా అది వినాలి కదా తర్వాత మీరు చేయాల్సింది అంటే ద మ్యాజిక్ పార్ట్ అనేటువంటి దాని కింద నేను ఒక ఎయిట్ వర్డ్ కాంబినేషన్ ఇచ్చాను వర్డ్ స్టార్టెడ్ బికమింగ్ స్టార్ట్ స్టోనింగ్ ఈగ టు ఫైండ్ టు మస్ట్ హ్యావ్ అనేది వెంట వెంటనే అక్కడ టైమ్స్ అది మీరు గమనించవచ్చు అలాగే నెవర్ ఎవర్ ఈ ఎయిట్ కాంబినేషన్స్ మీకు ఆ స్టోరీలో దొరుకుతాయి అవి మీరు ఆ సెంటెన్స్ సహా తీసి ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది ఫస్ట్ పార్ట్ మీరు చేయాల్సింది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ద ఫస్ట్ థింగ్ లిసన్ టు ద స్టోరీ ద మ్యాజిక్ పార్ట్ అండ్ ట్రై టు పికప్ ద సెంటెన్సెస్ విచ్ ఆర్ యూస్డ్ విత్ దీస్ వర్డ్స్ దీంతో వాడిన వర్డ్స్ మీరు పికప్ చేసి ఇక్కడ నోట్ చేయండి దీని ద్వారా మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి చక్కగా కథ వినడం రెండోది ఈ వర్డ్స్ ఎక్కడో వెతకడం ద్వారా రాయడం ద్వారా లాంగ్వేజ్ కొంచెం దగ్గర అవుతారు మీరు అంతా కూడా ఓకే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి అలా అయితే ఎక్కువ బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంటుంది ఇస్ క్లియర్ సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎలా ఓకే సీ నెక్స్ట్ వన్ ద ఫస్ట్ వర్డ్ యూజ్ టూ అంటే యూజ్ టు అంటే ఏంటి అదే ఎలా వాడాల్సి ఉంటుంది ఎక్కువగా మనం ఓకే యూజ్ టు అనేది పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ వాడతాం పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే ఫ్రెండ్స్ గతంలో మనకున్నటువంటి అలవాట్లు గురించి చెప్పేటప్పుడు గతంలో మనకున్న అలవాట్లు ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా అలవాటు చెప్పాలనుకోండి నేను రోజు మార్నింగ్ వాక్ వెళ్తాను ఒకే రోజు టీ తాగుతాను ఇలా చెప్పచ్చు ఒకవేళ ఇప్పుడు లేవు ఇంతకుముందు ఉండేవి అప్పుడు ఏం చెప్పాల్సి ఉంటుంది యూజ్ టు వాడాల్సి ఉంటుంది యూజ్ టు యూజ్ టు ప్రస్తుతం అయితే కనుక సింపుల్ ప్రజెంట్లో వాడుతుంటే మనందరికీ తెలుసు ఎలాగా ఐ గో ఫర్ ఏ మార్నింగ్ వాక్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ టేక్ టీ ఎవ్రీ డే ఇది నార్మల్ ఇది నార్మల్ ఇంతకుముందు వాడేటువంటి అవకాశం ఉంటే ఇంతకుముందు ఈ అలవాటు ఉంటే కనుక ఇలా చెప్పాలి సబ్జెక్ట్ తీసుకోవాలి యూజ్ టు పక్కన గో యూనిఫామ్ తీసుకోవాలి ఓవైసీ ఓకే ఐ యూజ్ టు వేకప్ ఎట్ ఎయిట్ బిఫోర్ జాయినింగ్ ద క్లాసెస్ ఐ యూస్ టు వేకప్ ఎయిట్ ఎయిట్ ఏఎం అంటే ఈ క్లాసెస్ జాయిన్ అవ్వకముందు నేను ఎయిట్ వెలిగిసేవాడిని అంటే ఎక్కడైనా ఏదైనా కోచింగ్ చేయరునా అక్కడ మనం చెప్తాం అనమాట ఓ మై గాడ్ ఈ కోచింగ్ సెంటర్ పొద్దున్నే పెట్టేస్తారు ఇంతకు అయితే గనక ఎయిట్ లెలిగిసేవాడిని ఇప్పుడు తొందరగా ఇవ్వాల్సి వస్తుంది అలా ఏదన్నా ఎవరు భద్రోలు చెప్పుకుంటారు అనమాట అలాగా ఐ యూస్ టు వేకప్ ఎయిట్ ఎయిట్ ఏఎం బిఫోర్ జాయినింగ్ ద క్లాసెస్ క్లాసెస్ ముందు అలా లెక్క షీ యూస్ టు వర్క్ యాజ్ ఎ టీచర్ బిఫోర్ హ మ్యారేజ్ అంటే ఆవిడ పెళ్ళికి ముందు టీచర్గా పనిచేసేది ఇప్పుడు మీరు ఒక డౌట్ అడగచ్చు సార్ అప్పుడు అలవాటు లేదు ఇప్పుడు ఉంది లేదు అంటే నెగిటివ్ కదా యూజ్ నాట్ టు యూజ్డ్ నాట్ టు చెప్పాలి నేను ఎపెక్స్ ఇన్స్టర్ ఆఫ్ ఇంగ్లీష్లో చేరక ముందు సెమినార్స్ తెలుగులో ఇచ్చేవాడిని అప్పుడు ఎలా చెప్తారు ఐ యూజ్ నాట్ టు ఐ యూజ్ నాట్ టు ప్రజెంట్ ఇంగ్లీష్ ఇన్ ఓ మనం నెగిటివ్ అడుగుతున్నాను కదా కాబట్టి నెగిటివ్ లో చెప్పాలంటే కనుక ఎఫెక్స్ ఆఫ్ ఇంగ్లీష్ చేరకముందు ఇంగ్లీష్ లో ఇచ్చేవాడిని కాదు ఇంగ్లీష్ లో ఇచ్చేవాడిని కాదు తెలుగులో అంటే మళ్ళీ పాజిటివ్ అవుతుంది ఐ యూస్ టు ప్రజెంట్ సెమినార్స్ ఇన్ తెలుగు బిఫోర్ జాయినింగ్ ఎపెక్స్ నాట్ వాడాలి కదా సో ఐ యూజ్డ్ నాట్ టు ప్రజెంట్ సెమినార్స్ ఇన్ ఇంగ్లీష్ ఐ యూజ్డ్ నాట్ టు ప్రజెంట్ ఇంగ్లీష్ ఇన్ సెమినార్స్ బిఫోర్ జాయినింగ్ ఎపెక్స్ ఎఫెక్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలా యూస్ టు ఫాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అలాగే నెక్స్ట్ వన్ హౌ కమ్ హౌ కమ్ హౌ కమ్ అంటే ఇది ఆస్కింగ్ ఎ క్వశ్చన్ ఆఫ్ సర్ప్రైజ్ ఆర్ డిసప్పాయింట్మెంట్ ఆశ్చర్యంతో కానీ లేదా కాస్త డిసపాయింట్మెంట్ తో ఓహ్ ఎలాగా అనమాట ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి హౌ కమ్ ఆర్ హియర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అరే నువ్వు ఎప్పుడు పదికి కానీ ఎన్నింటికి కానీ కదా ఇంత పొద్దున్న లావచ్చు ఇక్కడికి అంటే ఒక ఆశ్చర్యంతో చెప్తున్నారు హౌ కమ్ యు ఆర్ హియర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ హౌ కమ్ యు ఆర్ హియర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఇంకో ఇంకోటి చూద్దాం హౌ అరే నువ్వు ఫెయిల్ అవడమా అసలు ఎప్పుడు ఫెయిల్ కదా బాగా కష్టపడతావు కదా హౌ కమ్ యూ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ అంటే ఒక రకమైన ఆశ్చర్యం అలాగే ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఇలా హౌ కమ్ హౌ కమ్ చాలా ఎక్కువగా వాడుతుంటాం ఇది ఓకే నెక్స్ట్ వన్ స్టార్ట్ స్టాప్ స్టార్ట్ స్టాప్ వర్డ్ ఎక్కువగా మనం ఇంక్ ఫామ్ తీసుకుంటాం దీని జెరెండ్ అంటారు టేకింగ్ టీ అని టీ తీసుకోవడం మానేస్తాడు ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవడం ప్రారంభించాను ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ అలాగే హలో ఫ్రెండ్స్ టైమ్ రైటింగ్ లో చెప్తుంటారు కదా ఇన్విజిలేటర్స్ ఉంటారు టైమ్ రైటింగ్ స్టాప్ రైటింగ్ ఆఫ్టర్ జాయినింగ్ ఎపిక్స్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లీ లో చేరిన తర్వాత నేను ఇంగ్లీష్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడం మొదలు పెట్టాను ఇలా స్టార్ట్ స్టాప్ పక్కన ఇన్ఫార్మ్ తీసుకుంటూ మనం చెప్పుకోవచ్చు ఇదే మీరు న్యూస్ పేపర్స్ లో కూడా తరచుగా చూస్తూ ఉంటారు సిద్ధు టోల్ టు స్టాప్ టార్గెటింగ్ స్టేట్ గవర్నమెంట్ టేక్ ఆన్ ఆప్ బీజేపీ అంటే సిద్ధుకి చెప్పబడ్డది అంటే అక్కడ సిద్ధు టోల్డ్ సిద్ధు చెప్పాడని కాదు సిద్ధుకి చెప్పబడ్డది అంటే ప్యాసిఫైస్ ఉన్నట్లు లెక్క సిద్ధు వస్ టోల్డ్ ఈ న్యూస్ పేపర్కి సంబంధించిన ఎలా చేయాలి అనేదంతా అంతా కూడా నేను ఇంకొక వీడియోలో మీకు ఆల్రెడీ చేశాను ప్లేస్ యూట్యూబ్ లో కూడా ప్లేస్ చేశాను అనమాట అంటే న్యూస్ పేపర్ నుంచి ఎలా నేర్చుకోవచ్చు అనేది డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తున్నాను అవసరం ఉన్న వాళ్ళు అది చూడండి సో సిద్ధు టోల్ టు స్టాప్ టార్గెటింగ్ అంటే స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ చేయడం మానేసి నువ్వు ఆప్ బీజేపీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ చూడాయని అని చెప్తా అనమాట అంటే ఇక్కడ స్టాప్ ప్లస్ ఇన్ఫామ్ కదా స్టాప్ టార్గెటింగ్ టార్గెట్ చేయడం మానేసి అని ఇలా స్టార్ట్ స్టాప్ ఇన్ఫామ్ ఇక్కడ స్టాప్ అనే వర్డ్తో స్టాప్ అనే వర్డ్తో మనకు ఇంకొక వెరైటీ అప్లికేషన్ ఉంటుంది అది చాలా బాగుంటుంది చూద్దాం స్టాప్ అనే వర్డ్ తర్వాత మీకు ఇన్ఫామ్ వస్తుంది అలాగే టూ ప్లస్ వ్యూన్ కూడా వస్తుంది టూ ఇన్ఫినెట్ ఇన్ఫినెట్ వస్తుంది ఇన్ఫామ్ కూడా వస్తుంది కానీ వాటి మీనింగ్ అనేది తేడా ఉంటుంది ఒకసారి ఈ టూ స్టేట్మెంట్స్ గమనించండి ద చిల్డ్రన్ స్టాప్ డ్రాయింగ్ ద పిక్చర్స్ ద చిల్డ్రన్ స్టాప్ డ్రాయింగ్ ద పిక్చర్స్ ఇదే స్టేట్మెంట్ నెక్స్ట్ ఎలా రాస్తున్నాను ద చిల్డ్రన్ స్టాప్ టు డ్రా ద పిక్చర్స్ ఈ రెండింటికి తేడా ఏంటి అంటే మీనింగ్ పరంగా అందులో తేడా ఉంటుంది అర్థం పరంగా దానిలో తేడా ఉంటుంది గమనించండి ఏంటి అంటే ఒక చోట ఫామ్ తీసుకున్నాను కరెక్ట్ అర్థమైంది ఇంకో చోట టూ ప్లస్ వ్యూ అని తీసుకున్నాను ఓకే ఇట్స్ గుడ్ బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఆ రెడీ ఉన్న తేడా ఏంటి అది ఓకే సో ఆ రెండింటి నుండి తేడా ఏంటి ద చిల్డ్రన్ స్టాప్ డ్రాయింగ్ ద పిక్చర్స్ ద చిల్డ్రన్ స్టాప్ టు డ్రా ద పిక్చర్స్ చిల్డ్రన్ స్టాప్ అండ్ డిఫరెన్స్ డ్రాయింగ్ అంటే వాళ్ళు గీస్తున్న బొమ్మలను ఆపేశారు అని అర్థం అన్నమాట ఇక్కడ ద చిల్డ్రన్ స్టాప్ డ్రాయింగ్ ద పిక్చర్స్ ద చిల్డ్రన్ స్టాప్ టు డ్రా పిక్చర్స్ అంటే పిల్లలు బొమ్మలు గీయడానికి ఆగారు ద చిల్డ్రన్ స్టాప్ ప్రశ్న వేయండి వై డి ద చిల్డ్రన్ స్టాప్ దేనికంటే టు డ్రా ద పిక్చర్స్ ఆ పిక్చర్స్ డ్రా చేయడానికి అని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఇన్ఫార్మ్ అంటే గనక నో లాంగర్ కంటిన్యూ డూయింగ్ సమ్థింగ్ అంటే ఆ చేస్తున్న యాక్టివిటీ చేయడం లేదు మానేస్తున్నారు అని ఇక్కడ టూ ప్లస్ యూని అంటే కనుక స్టాప్ డూయింగ్ అన్ యాక్షన్ టు డూ అనదర్ యాక్టివిటీ ఇంకో యాక్టివిటీ చేయడానికి ప్రస్తుతం చేస్తున్నది ఆపేయడం అంటే చిల్డ్రన్ స్టాప్ ఆగారు చేయడం ఏదైనా ఇంతకు చేస్తున్నది ఆపేయారు దేనికి టు డ్రా ద పిక్చర్స్ అని అనమాట ఇప్పుడు వీటి అర్థాలు గమనించండి హీ స్టాప్ టాకింగ్ టు మీ హీ స్టాప్ టాకింగ్ టు మీ అంటే ఆయన నాతో మాట్లాడడం మానేశాడు ఇప్పుడు చూడండి హీ స్టాప్ టు టాక్ టు మీ అంటే ఆయన అక్కడ ఆగాడు ఎందుకు నాతో మాట్లాడడానికి ఆగాడు హీ స్టాప్ టు టాక్ టు మీ దే స్టాప్డ్ వాచింగ్ సీరియల్స్ వాళ్ళు సీరియల్స్ చూడడం మానేశారు దే స్టాప్ వాచింగ్ సీరియల్స్ దే స్టాప్ టు వాచ్ సీరియల్స్ దే స్టాప్ టు వాచ్ సీరియల్స్ అదర్వైజ్ హీ స్టాప్డ్ వాచ్ సీరియల్స్ అంటే ఆయన సీరియల్స్ చూడడం మానేశారు లేకపోతే దే అనుకుంటే కనుక వాళ్ళు వాళ్ళు సీరియల్స్ చూడడం మానేశారు సీరియల్స్ నెక్స్ట్ ఈగ ఈగర్ 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 టు డూ ఆర్ ఈగర్ ఫర్ సంథింగ్ ఈగర్ అంటే ఆతృత కొంత యాంగ్జైటీ అంటారు అనమాట అంతా కూడా సో ఇంట్రెస్టెడ్ ఆర్ ఎక్సైటెడ్ బై సంథింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అంటే ఏదైనా జరగబోయేది కానీ చేయబోయేదానికి కూడా కొంత ఆతృతతో ఎదురు చూడడం అనమాట ఈగర్ 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 టు డ్రైవ్ మై న్యూ కార్ నా న్యూ కార్ వస్తుంది హా ఇప్పుడు డ్రైవ్ చేస్తాను ఇప్పుడు డ్రైవ్ ఇటువంటి ఒక ఉత్సాహంతో నేను ఎదురు చూస్తున్నాను ఐఎమ్ ఈగర్ టు డ్రైవ్ మై న్యూ కార్ అదే సంథింగ్ అంటే కనుక అక్కడ ఏదైనా ఒక విషయము వస్తువు చెప్పొచ్చు అనమాట హీఈస్ ఈగర్ ఫర్ హీస్ రిజల్ట్స్ ఫర్ సక్సెస్ ఆర్ ఫర్ హిస్ ప్రమోషన్ ఇలా చెప్పుకోవచ్చు హిఇస్ ఈగర్ ఫర్ హిస్ సక్సెస్ ఆర్ ఆర్ ద రిజల్ట్ ప్రమోషన్ ఈ సక్సెస్ రిజల్ట్ సంథింగ్ దీన్ని సంథింగ్ చెప్తా ఉన్నాడు సంథింగ్ సంథింగ్ షార్ట్ ఫార్మ్ లో ఎస్టి అంటాం ఎస్టిహెచ్ నెక్స్ట్ వన్ టు వన్స్ షాక్ అండ్ సర్ప్రైజ్ టు వన్స్ షాక్ అండ్ సర్ప్రైజ్ అంటే అదిరి పడేలాగా లేదంటే ఆశ్చర్యపడేలాగా ఇది మన స్టోరీలో వచ్చేసరికి టు హిష్ సర్ప్రైజ్ అని వాడారు టు హిస్ సర్ప్రైజ్ కానీ దీనికి ఈక్వల్ గా మనకి ఇంకా రెగ్యులర్ గా లో లేదంటే ఈ స్టోరీస్ లో మనకు కనబడేవి ఏంటంటే టు వన్స్ షాక్ అండ్ సర్ప్రైజ్ టు వన్స్ అట్టర్ అమేజ్మెంట్ టు వన్స్ అట్టర్ డిస్మే అని వాడతారు అనమాట ఇక్కడ ఇక్కడ వన్స్ ఎందుకు వాడుతున్న అంటే సిఇ అనేది అది యూనివర్సల్ గా చెప్పేటప్పుడు వర్ణం అని చెప్తాం అది మార్చుకునేటప్పుడు నేను ఆశ్చర్యపడే విధంగా అంటే టూ మై షాక్ అండ్ సర్ప్రైజ్ అతడు టూ హీ షాక్ అండ్ సర్ప్రైజ్ ఆమె టు హర్ షాక్ అండ్ సర్ప్రైజ్ అలా వాడాల్సి ఉంటుంది ఇక్కడ అలాగే దానికి ఈక్వల్గా ఇంకా మంచిగా ఇప్పుడు వాడే పదాలు టూ వన్స్ అట్టర్ అమేజ్మెంట్ అట్టర్ అంటే అట్టర్ అంటే కంప్లీట్ అట్టర్ అనేది ఒక అడ్జెక్టివ్గా మీనింగ్ తీసుకుంటే కనుక కంప్లీట్ అంటే అట్టర్ ఫ్లాప్ అంటాం అంటే ఆ మూవీ పూర్తిగా ఫ్లాప్ అయింది అట్టర్ అట్టర్ ఓకే అట్టర్ మీన్స్ కంప్లీట్ యాజ్ అన్ వర్బ్ వర్బ్గా ఇంకొక మీనింగ్ వస్తుంది అది వేరు అట్టర్ అంటే కనుక పలకడం ఉచ్చరించడం వస్తుంది అక్కడ ఇది ఇది నాట్ అట్టర్ ఎవెన్యూ వర్డ్ అట్ ద మీటింగ్ అంటే మీటింగ్లోనే ఒక్క మాట కూడా పలకలేదు అక్కడ అట్టర్ అంటే పలకడం చదివారు అండ్ హియర్ అట్టర్ మీన్స్ కంప్లీట్ టు వన్స్ అట్టర్ అమ్యూజ్మెంట్ అంటే పూర్తిగా ఆశ్చర్యపడే విధంగా టు మై ఆర్ టు వన్స్ అట్టర్ డిస్మే డిస్మే అంటే కనుక విస్తుపోయే విధంగా అంటే ఇది కూడా ఒక విధంగా ఆశ్చర్యపడే విధంగా వస్తుంది అన్నమాట సో అంటే అబ్బురు పడే విధంగా డిస్మే అంటే విస్తుపోయే విధంగా ఓ అలాగా అని చెప్పడం అనమాట

ఐదు ఒప్పుకోకపోవచ్చు మేనేజ్మెంట్ అని కొంతమంది ఒక్కొక్కసారి ఆ ఐదుని పది చేయొచ్చు పదిహేను చేయొచ్చు వాళ్ళు అలాగా అనుకోండి ఉదాహరణకు పదిహేను రకాల డిమాండ్స్ పెట్టారు మేనేజ్మెంట్ కూడా పదిహేను ఒప్పుకోదు పదిహేను పెట్టారు కదని వాళ్ళు ఒక ఐదో ఆరో యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈ మేనేజ్మెంట్ వర్కర్స్ అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్నిటికి ఒప్పేసుకుంది అన్నిటికి టు ఎవ్రీవన్ షాక్ అండ్ సర్ప్రైజ్ ద మేనేజ్మెంట్ అగ్రీ టు ఆల్ ద డిమాండ్స్ ఆఫ్ ద వర్కర్స్ అంటే వర్కర్స్ డిమాండ్స్ మొత్తాన్ని కూడా ఒప్పుకుంది మేనేజ్మెంట్ అలాగే టు అట్టర్ అట్టర్ టు మై ఐ సెలెక్టెడ్ ఫర్ ద అంటే అటర్ అమేజ్ నేను ఎన్నికయ్యాను వా టు మై అట్టర్ అమేజ్మెంట్ అంటే ఆశ్చర్యపడే విధంగా అబ్బురు పడే విధంగా నేను ఎన్నికయ్యాను ఇలా సెలెక్ట్ అంటే ఎన్నికను కాదు కానీ ఎంచుకు అంటే నేను దానికి సెలెక్ట్ కాబడ్డాను ఒక విధంగా ఎలెక్ట్ అంటే ఎన్నికనొచ్చు మనం సెలెక్ట్ అంటే కోర్స్ దానికి నేను సెలెక్ట్ చేయబడ్డాను అంటే ఒక రైట్ క్యాండిడేట్ గా ఎన్నిక కాబడ్డాను కూడా చెప్పుకోవచ్చు ఇట్స్ ఓకే వస్కేడ్ నెక్స్ట్ వన్ వస్కేడ్ అంటే స్కేడ్ అంటే కనుక భయపడడం వస్కేడ్ సబ్జెక్ట్ బీ స్కేడ్ ఆఫ్ అంటే ఇక్కడ స్కేడ్ ఆఫ్ పెట్టి దేని నుంచి ఏంటంటే ఇక్కడ పక్కన మనం యాడ్ చేయొచ్చు బీ స్కేడ్ ఆఫ్ ఇంగ్ఫామ్ ఆరు టేక్ ఎనీ నౌన్ నౌన్

అడుగుతున్నారు కదా సార్ అదే గనక నేను షీ స్ కేడ్ అంటే షీస్ కేడ్ అంటే ఆవిడ భయపెట్టి అవన్నో ఓకే షీస్ కేడ్ ఆవిడ భయపెట్టి షీస్ కేడ్ అంటే ఆవిడే ఇక్కడ అలా షీస్ కేడ్ ఆఫ్ దెన్ వై వర్ ద పీపుల్స్ కేడ్ ఆఫ్ హిమ్ ఎందుకు ప్రజలు ఆయన భయపడుతుంటారు వైవర్ ద పీపుల్ అంటే ఒక కథలో తీసుకుంటే కనుక అప్పుడు అప్పుడు ఎందుకు భయపడేవాళ్ళు వాళ్ళు వైవర్ ద పీపుల్స్ కేడ్ ఆఫ్ హిమ్ సో హియర్ ఆఫ్ హిందీ హిస్ చైల్డ్ హుడ్ ఓ మైడ్ చిన్నప్పుడు అసలు హిందీ అంటే చాలా భయం ఉండేది ఆఫ్ హిందీ ఇన్ హిస్ చైల్డ్హుడ్ హుడ్ స్కేడ్ ఆఫ్ ఇదే నేను మిమ్మల్ని అందరినీ ప్రశ్న అడుగుతున్నాను అనమాట ఓకే వాట్ ఆర్ యు స్కేడ్ ఆఫ్ మీరు దేని నుంచి భయపడుతుంటారు వాట్ ఆర్ యు స్కేడ్ ఆఫ్ ఐఎమ్ స్కేడ్ ఆఫ్ లిజర్డ్స్ షీ స్కేడ్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఇట్లా స్కేడ్ ఆఫ్ రెగ్యులర్గా గా వాడేటువంటి పదం అనమాట ఓకే నెక్స్ట్ మస్ట్ హ్యావ్ మస్ట్ హ్యావ్ మస్ట్ హ్యావ్ అంటే ముందు స్ట్రక్చర్ చూద్దాం స్ట్రక్చర్ అంటే సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ ప్లస్ త్రీ ప్లస్ ఓబైసీ అంటే వర్బ్ థర్డ్ ఫార్మ్ సబ్జెక్ట్ మస్ట్ హ్యావ్ వి త్రీ ప్లస్ ఓబైసీ ఈ కాంబినేషన్లో చెప్పిన దీనికి మనం ఎలా అనుకుంటామంటే ఇలా అయి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు అని అనుకోవడం అంటే యూజ్ టు సే సంథింగ్ ఈజ్ లైక్లీ ఆర్ లాజికల్ ఎందుకు మీరు చెప్తారు బహుశా అయి ఉండొచ్చు అని ఒక లాజికల్గా ఈ కథలో తీసుకుంటే కనుక ఆ వ్యక్తికి వంద చేతులు వస్తాయి దాన్ని చూసి ఆ పార్టీ దొంగిలించాడు అనుకుంటానే అని భావించాడు అలా భావించదని అనుకోవడానికి లాజికల్ గా మస్ట్ హెవ్ ప్లస్ వి త్రీ మనం వాడుతూ ఉంటాం హీ మస్ట్ హెవ్ గాన్ టు హిజ్ నేటివ్ ప్లేస్ ఓ సాటర్డే సండే కదా రూమ్ క్లాక్ చేస్తుంది ఆ ఖచ్చితంగా వాళ్ళు నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటాడు అంటే మనం చూస్తున్న కొంతమంది వీకెండ్స్ రాగానే ఎక్కువగా బ్యాచులర్స్ రూమ్ కి తాడే చక్కగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంటారు దగ్గరలో ఉంటే గనక ఓకే హీ మస్ట్ హెవ్ గోన్ టు విజ్ నేటివ్ ప్లేస్ వాళ్ళు నేటివ్ ప్లేస్ కలిపి ఉండవచ్చు దే మస్ట్ హ్యావ్ పోస్ట్పోన్ ద మీటింగ్ అదే మీటింగ్ వచ్చి ఎవరు లేరు ఇక్కడ ఓహో బహుశా పోస్ట్పోన్ చేసి ఉంటారు వాళ్ళు ది మస్ట్ హాఫ్ పోస్ట్పోన్ ద మీటింగ్ ఇలాగా మస్ట్ ప్లస్ హావ్ ప్లస్ ఫీ త్రీ ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చక్కటి స్ట్రక్చర్స్ దీన్ని మీరు కట్ కాపీ పేస్ట్ లాగా తీసుకొని చక్కగా ఇవి బాగా అవగాహన వచ్చిన తర్వాత మీరు వాడే ప్లేసెస్ లో దాన్ని పేస్ చేసుకోవచ్చు సగ్గ అంటే ఇదే ఎక్స్ప్రెషన్ ఇదే డైలాగ్ ని వాడమని కాదు ఈ ని బేస్ చేసుకొని మీ సొంతగా డైలాగ్స్ క్రియేట్ చేసుకోవచ్చు లాంగ్వేజ్ ని వాడచ్చు వెళ్ళచ్చు సగ్గ కూడా ఓకేనా నైస్ నెక్స్ట్ మనం చూద్దాం నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ అంటే ఎప్పుడు లేదు అలాగా ఎప్పుడు 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 లేదని వస్తుంది ఎప్పుడు చేయొద్దని కూడా వస్తుంది అనమాట ఎప్పుడు చేయకో నెవర్ ఎవర్ టెల్ ఎనీవన్ యువర్ పాస్వర్డ్ నెవర్ ఎవర్ టెల్ ఎనీవన్ యువర్ పాస్వర్డ్ మీ పాస్వర్డ్ బ్యాంక్ పాస్వర్డ్ లేదంటే ఏటిఎం పాస్వర్డ్ ఇలాంటి ఎప్పుడు ఎవరికి చెప్పకండి ఎప్పుడు ఎవరికి ఆ చెప్పద్దు ఓకేనా నెవర్ ఎవర్ టెల్ ఎనీవన్ యువర్ పాస్వర్డ్ అలాగే ఫ్యూచర్ టెన్స్ లో ఐ విల్ నెవర్ ఎవర్ డూ దట్ అగైన్ మై గాడ్ మళ్ళీ అదే ఎప్పుడు చేయనీక అంటే ఒకసారి చేయడం వల్ల దెబ్బతిండల చేతను మళ్ళీ చెప్తున్నాడు ఐ విల్ నెవర్ ఎవర్ డూ దట్ అగేన్ అది పని నేను ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు చేయను ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్ హిమ్ ఆయన కల్లో కూడా క్షమించను అబ్బా అంటే ఎప్పుడు క్షమించను ఐ విల్ నెవర్ ఎవర్ ఫర్ హిమ్ సో ఫ్రెండ్స్ అలా ఈ కథలో మనం చక్కగా ఎయిట్ వర్డ్స్ నేర్చుకున్నాం అవన్నీ ఒకసారి కీ వర్డ్స్ మళ్ళీ చూద్దాం చూడండి కీ వర్డ్స్ ఆఫ్ దిస్ వీడియో యూజ్ టు అంటే పాస్ట్ హ్యాబిచ్యు చెప్పడానికి హౌ కమ్ ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ అడగడానికి స్టార్టెడ్ స్టాప్ స్టార్ట్ స్టాప్ పక్కన ఇంగ్ ఫామ్ తీసుకుంటామని చెప్పుకున్నాం స్టార్ట్ స్టాప్ అయితే స్టాప్ మనకు టూ ప్లస్ వ్యూని ఉండొచ్చు వ్యూ ప్లస్ ఇంగ్ ఫామ్ తేడా మళ్ళీ ఒకసారి చూడండి డౌట్ ఉంటే కనుక మళ్ళీ ఆ వీడియో రిఫర్ చేయండి బ్యాక్వర్డ్ ఈగర్ టు అంటే మన ఆ ఒక ఆతృతగా చేయబోయేదానికి చెప్పేటప్పుడు ఈగర్ టూ ఆమె ఈగర్ టు డూ దాట్ ఇట్లాగా టు వన్ సర్ప్రైజ్ అమేజ్మెంట్ డిస్మే కదా ఆశ్చర్యాన్ని ప్రకటించడానికి వస్కేడ్ భయపడిపోవడానికి మస్ట్ ఆఫ్ ప్లస్ విథి లాజికల్ కంక్లూజన్ ఇలా ఉంది ఇలా జరిగిందని చెప్పడానికి అని గెస్ట్ చేస్తూ అనుకోవడానికి నెవర్ ఎవర్ ఎప్పుడు లేదు అని ఒక చెప్పడానికి ఎప్పుడు చేయొద్దు అనేటువంటి సలహా ఇవ్వడానికి కూడా వాడతారు అంతా కూడా సో ఫ్రెండ్స్ దీంతో ఈ వీడియో క్లోజ్ చేద్దాం మీకు అర్థం ఎందుకుంటే కదా స్టోరీస్ నుంచి కూడా సో మీరు కూడా మంచి మంచి కథలు ఇంకా వినండి దాని నుంచి ఆ వర్డ్ కాంబినేషన్స్ పికప్ చేస్తూ డెవలప్ చేయండి ఇంగ్లీష్ని చక్కగా డెవలప్ చేసుకోండి మనం ఇంకొన్ని మంచి మంచి కాన్సెప్ట్స్తో రాబోయే వీడియోస్లో ఇంకా వినూత్నంగా లేదా వెరైటీగా చక్కగా మరికొన్ని ప్రయోగాలు చేద్దాం ఓకేనా టిల్ దెన్ బాయ్ నైస్